కరోనా రోగులపై ప్లాస్మా చికిత్స విధానం పెద్దగా ప్రభావం చూపించడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ స్పష్టం చేసింది ఈ మేరకు కోవిడ్ రోగులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు ప్లాస్మా చికిత్స ఫలితాన్ని అంచనా వేయడానికి పదిహేను మంది కోవిడ్ రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపినట్లు వెల్లడించారు అందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించగా మరో పదిహేను మందికి సాధారణ పద్దతితో పాటు ప్లాస్మా చికిత్సను అందించినట్లు తెలిపారు ఈ రెండు విధానాల్లోనూ మరణాల రేటు సమానంగా ఉన్నట్లు తమ ప్రాథమిక విశ్లేషణలు తేలినట్లు గులేరియా వివరించారు అయితే దీనిపై స్పష్టత కోసం మరింత పరిశోధన అవసరమని తెలిపారు ప్లాస్మా చికిత్స వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ప్రమాదం లేదన్న గులేరియా అదే సమయంలో ప్రయోజనం కూడా ఏమీ లేదని స్పష్టం చేశారు కరోనా రోగులపై ప్లాజ్మా చికిత్సా విధానం పెద్దగా ప్రభావం చూపించడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ స్పష్టం చేసింది ఈ మేరకు కోవిడ్ రోగులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు ప్లాస్మా చికిత్స ఫలితాన్ని అంచనా వేయడానికి పదిహేను మంది కోవిడ్ రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపినట్లు వెల్లడించారు అందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించగా మరో పదిహేను మందికి సాధారణ పద్దతితో పాటు ప్లాస్మా చికిత్సను అందించినట్లు తెలిపారు ఈ రెండు విధానాల్లో మరణాల రేటు సమానంగా ఉన్నట్లు తమ ప్రాథమిక విశ్లేషణలో తేలినట్లు గులేరియా వివరించారు అయితే దీనిపై స్పష్టత కోసం మరింత పరిశోధన అవసరమని తెలిపారు ప్లాస్మా చికిత్స వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ప్రమాదం లేదన్న గులేరియా అదే సమయంలో ప్రయోజనం కూడా ఏమీ లేదని స్పష్టం చేశారు